वेलकम बैक टू माय चैनल एसएल तेलुगु व्लॉग्स मनम चेसुकुने रेसिपी एंटो तेलुसा आकुकूर पप्पु इदी ओक डिफरेंट आकुकूर मनम रेगुलर गा चेसुकुने आकुकूरे कदा अनुकोकंडि इदी ओक डिफरेंट आकुकूर इक्कड चूडंडि मीकु चूपिस्तुन्नानु इदी चेनु चेमाकु अंटारंट दीनि पेरु अलागे चेनु चेमाकु तो पाटु अडवि चेमाकु अनि कूडा अंटारंट चूडंडि आकुलु एला डिफरेंट गा उन्नायो चूडंडि भले उन्नाई कदा मॉडल गा आकुलु प्रकृति चूडंडि एंत फिश्ला कदा चूडडानिकी आकु तोटी मनमु पुल्लगूर अंटे पप्पु लेकुंडा टमाटा आनियन इवि वेसुकोनी पच्चिमिर्ची वेसुकोनी मनमु पुल्लगूर चेसुकोवच्चंट लेकपोते आकुकूर पप्पु वेसुकोवच्चु मनं पालाकु तोटाकु वेसुकोनी पप्पु चेसुकुंटां कदा अलागा इदि कूडा वेसि पप्पु चेयोच्चु चाला हेल्त बेनिफिट्स उन्नायि इदि कूडा मन की वेड़ तग्गिस्तुंदि पैच्यानि तीसिवेस्तुंदि कळ्ळ मंटलु अवि तग्गुतायि ई आकु तिनडं वल्ल चाला मंचिदंडि हेल्त बेनिफिट्स उन्नायि इदि सीजनल लीफी वेजिटेबल ई सीजन लो रेनी सीजन इप्पुडु मन की रेन्स पडुतुन्नायि कदा वर्षालु वस्तुन्नायि कदा ఈ వర్షాలు వస్తున్న టైంలోనే ఇవి చేలల్లో వస్తాయంట నేను ఈ రోజు రైతు బజార్కి వెళ్ళాను అక్కడ నాకు కనిపించిన కొత్త ఇది నేను రెండోసారి ట్రై చేస్తున్నాను ఇదివరకు ఒకసారి చేశాను చాలా 3 ఇయర్స్ బ్యాక్ చేశాను తర్వాత ఇప్పుడే మళ్ళీ దొరికింది నాకు ఈ ఆకు చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన పాలకూర పప్పు ఉంటుంది కదా సేమ్ ఆ టేస్ట్ లో ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి ఈ ఆకు మీకు దొరికితే ట్రై చేయండి मन की सीजन वर्षा पड़ती वर्षाल की नेचुरल पोला कोई आकूर वाटंत अवे मन विना वे मू उ अभी तीन एंत मंचदी आरोग्या वाट की मंदू कटर काबटी मन की ये विधम हानी लेने आकूर चंचल आकनी कासाकनी तरवा तरवा గురిగాకు ఇలాంటివన్నీ కూడా పంటలు వేయిరండి మన పంట పొలాలలో గట్లల్లో మొలుస్తూ ఉంటాయి సెపరేట్ గా అవి చాలా మంచిదండి చాలా నేచురల్ గా ఎటువంటి హాని లేకుండా ఎటువంటి హానికరమైన మందులు దీనికి అప్లై చేయకుండా నేచురల్ గా ప్రకృతి మనకి ఇచ్చిన వరమండి ఇది ఇలాంటి ఆకులు ఇవి రైతు మార్కెట్లల్లో మాత్రమే దొరుకుతాయి మామూలు మన మార్కెట్లల్లో దొరకవు ఎందుకంటే రైతులు వారి పొలాలలో దొరికే ఈ ఆకుల్ని తీసుకొచ్చి ఇలా అమ్ముతూ ఉంటారు ఆ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఆకులు మనకి రకరకాలుగా కావాలి అని అనుకుంటే రైతు మార్కెట్స్ లోనే మనకి దొరుకుతాయండి ఇప్పుడు దీంతోటి నేను పప్పు చేస్తున్నాను దానికి ఒక 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టమాటా తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి కొంచెం చింతపండు ఉప్పు పసుపు నేను ఈ పప్పుకి పచ్చిమిర్చి వేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్లుగా ఎండుమిర్చి వేసుకోవచ్చు లేదంటే కారం కూడా వేసుకోవచ్చు కానీ ఇది నేచురల్ గా వచ్చే ఆకులు కాబట్టి వీటికి పచ్చిమిర్చినే బాగుంటుందండి టేస్ట్ కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ ఆకు చూడండి ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ ఆకులు చిన్నవి లేత ఆకులు చాలా ఫ్రెష్ గా చాలా బాగున్నాయి ఇలా కొంచెం ఈ సైజ్ లో వస్తాయి ఈ సైజ్ లో వచ్చే ఆకులు ఇలా ఈ షేప్ లో ఉన్నాయి చిన్న ఆకులు ఇలా ఉన్నాయి మామూలుగానే ఈ ఆకులు మాత్రమే తుంచుకొని వేసుకుంటాము మనం ఈ కాడ వేయము ఈ ఆకులు ఇలా తుంచుకొని వేసుకుంటాము చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఎవరికైనా ఈ ఆకు గురించి తెలిసినా మీరు ఈ ఆకుని చూసినా నాకు కామెంట్ లో చెప్పండి ఎలా ఉంటుందో ఇంకా ఏదైనా కొత్తగా నాకు తెలియని ఏదైనా విషయాలు ఉంటే కూడా మీరు తెలియజేయండి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా కూడా ఏమన్నా దీని గురించి మనకి మీకు తెలుసుంటే నాకు తెలియజేయండి ఈ పప్పుని ఇదంతా రెడీ చేసుకొని పప్పు కడిగి నేను ఈ రోజు మట్టి సట్లో చేస్తున్నాను ఈ ఆకుకూర పప్పుని మట్టి సట్లో చేసుకుంటేనే బాగుంటుందండి ఏదైనా కూడా ఇప్పుడు అందరం కూడా మళ్ళీ మనము నాన్స్టిక్ ప్యాన్స్ స్టీల్ గిన్నెలు అన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ మట్టి పాత్రలోకి వచ్చేస్తున్నాము కదా మన ఆరోగ్యాల దృష్ట్యా కాబట్టి ఏదైనా కూడా వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు ఇలా మట్టి పాత్రలోనే వంటలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ రెడీ చేసి నేను చూపిస్తాను చూడండి పప్పు పచ్చిమిర్చి రెండు కడిగేసి నేను పొయ్యి మీద పెట్టాను పచ్చిమిర్చి తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను ఒక ఆనియన్ ఇందులో వేస్తాను ఒక ఆనియన్ తాలింపుకి టమాటా చింతపండు ఉప్పు తర్వాత పప్పు ఉడికిపోయాక ఆకుకూరతో పాటు వేస్తాను వెల్లుల్లి రెబ్బలు
కొంచెం పసుపు, అర టీ స్పూన్ పసుపు అంతే. ఇంకా మనకి పప్పు కొంచెము కొద్దిగా ఒక్క మంట ఉడికే వరకు పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత ఆకుకూర టమోటా చింతపండు ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉడికాక చూపిస్తాను మీకు. చూడండి పప్పు ఉడుకుతా ఉంది, కొంచెం ఉడికింది, కొద్దిగా పలుకుంది. ఇలాంటి ఇలా ఉన్నప్పుడు ఆకుకూర టమోటా ఉప్పు వేసేసుకుందాం మనము. నేను ఆకుకూర బాగా ఈ కాడలన్నీ తుంచేసి ఆకు మాత్రమే తీసుకొని కడిగి పెట్టాను. ఇది చూడండి ఆకు ఎంత బాగుందో, మీకైతే కనిపించట్లేదు కానీ షైనింగ్ ఉంది, ఇది భలే ఉంది. ఆకు మాత్రము బ్యాక్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది మీకు కానీ ఎక్కడైనా మీ ఊళ్ళల్లో దొరికితే మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. త్వరగా ఉడికిపోతుందండి ఈ ఆకు, పెద్ద లేట్ టైం తీసుకోదు. నేను ఫుల్ చిన్న ఆకులే కాబట్టి అట్లే డైరెక్ట్గా వేసేసాను. ఇక మనము దీనిపైన కొంచెము ఫ్లేమ్ తగ్గించుకొని టమోటా ఉప్పు చింతపండు కూడా వేసేద్దాము. ఈ సీజన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆకుకూరలు దొరుకుతాయండి రైతు బజార్లో వెళ్తే, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఆకుకూర మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, పైగా న్యాచురల్గా ప్రకృతి ప్రసాదించిన వరం కాబట్టి మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. రెండు టమోటా వేసాను. ఇంత చింతపండు వేస్తున్నాను. నేను రాళ్ళ ఉప్పు రుచికి తగినంత మీ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఆకుకూరలో పెద్దగా ఉప్పు ఎక్కువ పట్టదండి, న్యాచురల్గానే ఆకుకూరలో ఉప్పు ఉంటుంది. అంతే, ఇది తర్వాత ఉడికాక మనము తాలింపు పెట్టేసుకోవడమే. ఉడికాక తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను. పప్పు ఉడికిపోయింది, నేను గుత్తి కట్టితోటి పప్పుని ఎనుపుతున్నాను. ఎనిపేసి మనం ఇంకా తాలింపు వేసేసుకోవడమే, ఇలా ఎనిపేసుకోవడమే. కొంచెం కచ్చాపచ్చగా ఎనుపుకుంటే సరిపోతుంది. ఎనుక్కొని తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను మీకు. చూడండి నేను పప్పు ఎనిపేసుకొని మళ్ళీ ఆయిల్ పెట్టాను. పొయ్యి మీద పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కాగింది. తాలింపు వేసుకుంటున్నాను. ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఆల్రెడీ మనం పప్పు ఉడికేటప్పుడు వెల్లుల్లి వేసుకున్నాము. ఇప్పుడు తిరగమాతలో కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చగా కుట్టాను, కొట్టు తీయకుండా. ఒక ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను, 2 ఎండుమిర్చి. కరివేపాకు నా దగ్గర లేదు, అందుకు కరివేపాకు వేయట్లేదు. ఆవాలు చిటపట్టమన్నాయి, ఇప్పుడు ఆనియను 2 ఎండుమిర్చి వెల్లుల్లి. ఆనియను కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. గరిట తిరగమాత వేస్తారు, దానికన్నా కూడా ఇలా తాలింపు పెట్టుకోవడం బాగుంటుంది. ఈరోజు డిఫరెంట్ చేను చేమాకుతో నేను చేసిన పప్పు, ఇది చేస్తున్న పప్పు బాగుంటుందండి, పాలకూర లాగానే ఉంటుంది. ఆకు ఎంత బాగుందో చూసారు కదా, మీకు కూడా ఎక్కడైనా దొరికితే మీరు కూడా ట్రై చేయండి. న్యాచురల్గా
పండే పంట అది పంట కాదు వచ్చే మొక్కలు మనకి ఆకుకూర మొక్కలు దాన్ని ప్రత్యేకించి ఎవరు పండించరు నేచురల్ గా వర్షాలు పడ్డప్పుడు ఈ సీజన్ లో మనకి అవి దొరుకుతాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆకుకూరలు మా జిల్లాలో దొరుకుతాయండి అవి కూడా నేను మీకు చేసి చూపిస్తాను రైతు మార్కెట్లల్లో డిఫరెంట్ ఆకుకూరలు దొరుకుతాయి వాటిని కూడా మీకు చూపిస్తాను అయితే ఈ రోజు అయితే ఈ చేను చేమాకు లేదంటే అడవి చేమాకు అంటారు ఇది ఫ్రై చేయండి కొంచెం ఆనియన్ బ్రౌన్ అయితే మనం పప్పుని ఇందులో వేసేసుకుందాము తాలింపు ఉప్పు కారం నేను చెక్ చేసుకున్నానండి నాకు సరిపోయింది నేను ఫ్లేమ్ సిమ్ లో పెట్టి పప్పు ఇందులో వేస్తున్నాను నేను ఒక కట్టే వేసాను కాబట్టి ఆకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది పెట్టేసుకోవడమే ఇంకా మనం వాటర్ ఏం వేయక్కర్లేదు మనం పప్పు ఉడికేటప్పుడు ఉన్న వాటర్ తోటే నేను వేసేసాను ఎక్స్ట్రా వాటర్ ఏం వేయలేదు చాలు ఇది ఒక్క జస్ట్ ఒక్క పొంగు వచ్చిందంటే ఒక్క ఉడుకు ఉందంటే సరిపోతుంది మనం ఆపేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి.